ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సినిమా తీస్తే ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు, కానీ ఇక్కడేంటో డైరెక్టర్ ని బ్యాక్ చేసి మేమే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాం అంటున్నారు ఈ స్కిట్ లో ఉన్న ఫ్యాన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ శ్రీ. హాయ్ సార్. హాయ్ మేడం. నేను ఒక పెద్ద డైరెక్టర్ ని. డైరెక్టర్ కాదు సార్, డైరెక్టర్. అదే 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 సార్, మీరు డైరెక్టర్ అవడానికి 5 ఏళ్ళు ఎందుకు పట్టింది సార్? అదేం లేదురా, డైరెక్టర్ అంటే ఏమంటారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా. అందుకని షిప్ లో 5 ఏళ్ళు పని చేసి కెప్టెన్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్ అయ్యా, ఇప్పుడు డైరెక్టర్ అయ్యా. ఏంట్రా ఇది సార్? ఇప్పుడు మనం తీయబోయే సినిమా ఏంటి సార్? ఒక భారీ సినిమా తీయబోతున్నాం. హీరో ఎవరు సార్? వెనకాల వస్తున్నాడు చూడు, బెలూన్ స్టార్ బబులు. సార్ మనం ఇప్పుడు తీయబోయే సినిమాను కొనడానికి అక్కడ ఎగబడుతున్నారు సార్. ఎగ్జిబిటర్ల డిస్ట్రిబ్యూటర్ల ఛానల్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు. మీరు భారీ సినిమా అంటే ధనుసార్ ని పెట్టి తీస్తారు అనుకుంటే డైనోసార్ ని పెట్టలేడు సార్, డైనోసార్ ని పెట్టలేడు సార్. సార్ మనం ఇక్కడ నుంచి సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి సార్. ఎందుకు? మీ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని మీ ఫ్యాన్స్ చాలా గోల పెడుతున్నారు సార్. అవునా? కోపంతో లొకేషన్ కి వచ్చినా వచ్చేస్తారు. అరే వెళ్ళే, షార్ట్ షార్ట్. ఏ బిడ్డ, ఇది నా అడ్డ. బెలూన్ స్టార్ బబ్లు అన్నకి, బెలూన్ స్టార్ బబ్లు అన్నకి. ఏమరా, ఏమని మీరంతా? నీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్ అంటే థియేటర్ బయట ఉండాలి, ఎందుకు ఎందుకు ఉన్నారు? థియేటర్ లోపలికి ఎవడూ రావట్లేదు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకు? మీరు అసలు ఎంత చండాలంగా సినిమా తీసినా మేము ఫ్లాప్స్ కొడుతున్నాము. మీరు ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ కొడుతున్నారు. పక్క హీరోలు ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసా? మీకు పాలాభిషేకం చేస్తుంటే ఏమంటున్నారు? పాలిచ్చే గేదకే పాలాభిషేకం ఎందుకు అంటున్నారు? అలా అంటున్నారా? ఈ సరగా పాలాభిషేకం కొత్త ఫుల్ గ్రాండ్ గా చేయాలి, కావండి నేను ఇస్తా. ఏంటి పాలా? ఏ దెబ్బరా, సారీ సారీ. అవన్నీ కాదు సార్, మేము సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత నచ్చడం కాదు, మీ సినిమా తీసేటప్పుడే మాకు నచ్చాలి. మీ షూటింగ్ ఎక్కడ ఉండే చూస్తాం సార్. మినిమం మా హీరో అంటే గోడ ఉంది కదా, ఆ గోడైనా దూకాలి సార్. గోడ దూకి వచ్చి ఇంకోసారి నా జోలికి గానీ, మా వాళ్ళ జోలికి గానీ, మా పని మనిషి జోలికి గానీ వస్తే తోడిచ్చి కొట్టేస్తా. ఈ డైలాగ్ చెప్పాలి సార్, దూకండి సార్. బెలూన్ స్టార్ బబ్లు అన్నకి, బెలూన్ స్టార్ బబ్లు అన్నకి. ముందు తోకండి సార్, మీ ఫ్యాన్స్ కోసం. అరే అన్నకి మీరు సాయం చేయండి, తోసేయండి. రే వదిలేరా, రే రే. ఏమరా డైలాగ్ ప్రాంప్ట్ చేయరా? ఇంకోసారి నా జోలికి గానీ, ఇంకొకసారి నా జోలికి గానీ, నా పని మనుషుల జోలికి గానీ, నా ఫ్యామిలీ జోలికి గానీ వచ్చేస్తే చూడొచ్చు కొడతా. బబ్లు స్టార్ అన్నకి, బబ్లు అన్నకి. లేవండి సార్, లేవండి సార్, ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మంచి సాంగ్ చేద్దాం సార్. ఆ హీరోయిన్ ఎక్కడ అమ్మా? ఎందుకు హీరోయిన్? నువ్వు అమ్మి అమ్మి అంటాంటే పెళ్ళాలైపోయినట్టుందిరా సామే, నా సామే. జల్లికట్ల గురించి విన్నాను కానీ ఒళ్ళు కట్లు ఏంటి సార్? ఏం లేదు సార్, మొన్న హీరో గారితో చిన్న హగ్గు సీన్ చేసింది, అంతే ఫ్రాక్చర్ అయిపోయింది. హగ్గు సీన్ చేస్తే ఫ్రాక్చర్ అయిపోయిందా? అది ఫస్ట్ నైట్ చేస్తే. లాస్ట్ నైట్ అయి ఉండేదేమో, లాస్ట్ నైట్ అయి ఉండేదేమో. సో హీరోయిన్ వచ్చింది కాబట్టి మనం సాంగ్ స్టార్ట్ చేద్దాం. సాంగ్ ప్లీజ్, సాంగ్ ప్లీజ్. మా హీరో అంటే ఇలా డాన్స్ చేస్తారా? ఫ్లోర్ మూమెంట్ కావాలి సార్, ఫ్లోర్ మూమెంట్స్. ఫ్లోర్ మూమెంట్ చేస్తే నేను చచ్చిపోతాను రా. ఏ అవన్నీ కాదు, మా ఫ్యాన్స్ లో ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు, తమ్ముడు చేసి చూపి. అది సార్ ఆ ఫ్లోర్ మూమెంట్ మాకు కావాలి సార్. అది ఫ్లోర్ మూమెంట్ కాదురా, నాది లైఫ్ ది డెస్ట్ మూమెంట్, ది డెస్ట్ మూమెంట్.
మీరు మాకోసం ఏసి చూపించాల్సిందే. ఏంటి సార్ సార్? ఇప్పుడు మనం స్టంట్లు చేద్దాం సార్. మామూలుగా ఉండకూడదు స్టంట్ ఫైట్లు అంటే. మా హీరో అంటే మేము గొప్పగా చెప్పుకోవాలి, అలా ఉండాలి. కెమెరా రోలింగ్, యాక్షన్. సార్ సార్ సార్, మీరు అలా వదిలితే నేను ఇవి పెడతా. ఎందుకు? చెరుకు రసం చేసుకుందామని, చెరుకు రసం చేసుకుందామని. దాన్ని స్టంట్ అంటారా? సర్లే, ఇవన్నీ మీ నీకు వర్కౌట్ అవ్వ గానీ ఏదైనా మంచి సీన్ చేయండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఎమోషన్ సీను. హీరో గారి తాతగారు చావు బతుకులో ఉన్నారు, హీరో గారు వచ్చి ఏడవాలి. ఇది సార్ సీను. తాతగారు, తాతగారి క్యారెక్టర్. ఇప్పుడు మీ తాతగారు చనిపోయారు సార్, చావు బతుకుల్లో ఉన్నారు సార్. సో మీరు వెళ్ళి ఏడవాలి సార్, ఆ ఫీల్ కావాలి సార్. ఆపండి, శవం సికింద్రాబాద్ లో ఉంటే ఏడు పెరగడ్లో ఉన్నట్టుంది, ఏడు పెరగడ్లో ఉన్నట్టుంది. ఏంటి సార్, చనిపోయినాడు ఎవడు? మీ తాత. అవును. సో ఆయన దగ్గరికి వెళ్ళి పడి పడి ఆడవాలి. తాత ఏరా రే, తాత సూపర్ సార్. ఏం చూస్తున్నావురా? చచ్చిపోయాడు సార్? ఎలా చచ్చాడు? ఎలా చచ్చిపోయాడా? నీ మొత్తం దేహం అంటే దాని ఆడి మీద వేసేసి. అసలు నేనేమన్నాను? గుండెల మీద పడి ఆడమన్నాను. గుండె ఆగిపోయా ఆడమనలేదు కదరా. అదనేదే మనల్ని మనం ఇరుక్కుపోతుందా? రే, ఇక్కడ ఏం జరుగుతుందిరా? షూటింగ్ పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంది సార్. ఎవరు? వీడు తాత క్యారెక్టర్ సార్. ఇది ప్రాణమే లేదురా, చంపేశావు. స్టేషన్ పోతాం. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్, బాగుందండి. ఇక్కడ ఫ్యాన్స్ డైరెక్ట్ చేయడం బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు గారు, లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, బాగుంది మీ స్క్రిప్ట్. ఇట్ వాస్ వెరీ నైస్. అందరు బాగా చేశారు. ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.